అండి వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష తెలంగాణ సంస్కృతి సాహిత్యంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి ఫస్ట్ బిట్ చూద్దాం వరంగల్ నగర వర్ణన నాటి సామాజిక పరిస్థితులను చక్కగా వర్ణించిన కావ్యం ఆప్షన్ వన్ క్రీడాభిరామం ఆప్షన్ టూ కళాపూర్ణోదయం ఆప్షన్ త్రీ కుమార సంభవం ఆప్షన్ ఫోర్ పండితారాధ్య చరిత్ర కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ క్రీడాభిరామం సెకండ్ క్వశ్చన్ సాంఘిక దురాచారమైన జోగిని వ్యవస్థను రూపుమాపడానికి సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించిందెవరు ఆప్షన్ వన్ అరిగే రామస్వామి ఆప్షన్ టూ భాగ్యరెడ్డి వర్మ ఆప్షన్ త్రీ త్రిపుర్నేని రామస్వామి చౌదరి ఆప్షన్ ఫోర్ కందుకూరి వీరేశ్లింగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అరిగే రామస్వామి థర్డ్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే దాసరథి కృష్ణమాచార్య అవార్డుకు తొలిసారి ఎంపికైన వారు ఆప్షన్ వన్ సి నారాయణ రెడ్డి ఆప్షన్ టూ తిరుమల శ్రీనివాచార్య ఆప్షన్ త్రీ దాసరథి రంగాచార్య ఆప్షన్ ఫోర్ కాళోజీ నారాయణరావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ తిరుమల శ్రీనివాసాచార్య ఫోర్త్ క్వశ్చన్ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఐదో రోజును ఏమంటారు ఆప్షన్ వన్ అటుకుల బతుకమ్మ ఆప్షన్ టూ వెన్నముద్దల బతుకమ్మ ఆప్షన్ త్రీ అట్ల బతుకమ్మ ఆప్షన్ ఫోర్ నానబియ్యం బతుకమ్మ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అట్ల బతుకమ్మ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధమైన బాసర సరస్వతీదేవి ఆలయం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ వన్ కృష్ణ ఆప్షన్ టూ గోదావరి ఆప్షన్ త్రీ మంజీరా ఆప్షన్ ఫోర్ భీమా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ గోదావరి నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన తెలంగాణ కళారూపం ఏది ఆప్షన్ వన్ బుర్ర కథలు ఆప్షన్ టూ శారదా కథలు ఆప్షన్ త్రీ వేదాంత పేరి ఆప్షన్ ఫోర్ గొల్ల శుద్ధులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బుర్ర కథలు హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎవరి నివాసంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ కుమర్రాజు లక్ష్మణరావు ఆప్షన్ టూ ఉన్నవ లక్ష్మీనారాయణ ఆప్షన్ త్రీ ఆదిపూడి సోమనాథరావు ఆప్షన్ ఫోర్ రావిచెట్టు రంగారావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రావిచెట్టు రంగారావు తెలంగాణలో రెండో అతిపెద్దదైన గొల్లగట్టు జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ వన్ ఇక్కడి దైవం లింగమంతుల స్వామి ఆప్షన్ టూ దీనినే పెద్దగట్టు జాతర అని కూడా అంటారు ఆప్షన్ త్రీ ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని సరైనవే పూర్వకాలంలో రంజు కళాకారులు ఎవరిని యాచించి జీవనం గడిపేవారు ఆప్షన్ వన్ రెడ్లు ఆప్షన్ టూ వెలమలు ఆప్షన్ త్రీ విశ్వబ్రాహ్మణులు ఆప్షన్ ఫోర్ వైశ్యులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ విశ్వబ్రాహ్మణులు గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచన ద్వారా జాతీయ పురస్కారం పొందిన తెలంగాణ కవి ఆప్షన్ వన్ సి నారాయణ రెడ్డి ఆప్షన్ టూ బోయి భీమన్న ఆప్షన్ త్రీ కోదాటి నారాయణరావు ఆప్షన్ ఫోర్ ఉన్నవ లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బోయి భీమన్న రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన పండుగ ఆప్షన్ వన్ బతుకమ్మ ఆప్షన్ టూ బోనాలు ఆప్షన్ త్రీ సమ్మక్క సారక్క ఆప్షన్ ఫోర్ మొహర్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బతుకమ్మ తెలంగాణలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం ఆప్షన్ వన్ భ్రమరాంబ ఆప్షన్ టూ జోగులాంబ ఆప్షన్ త్రీ మహంకాళి ఆప్షన్ ఫోర్ పరమేశ్వరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జోగులాంబ వాత్సాయన కామసూత్రాల్లో ఏ శాతవాహన చక్రవర్తి ప్రస్తావన ఉంది ఆప్షన్ వన్ శ్రీముఖుడు ఆప్షన్ టూ పులోమావి ఆప్షన్ త్రీ శకుంతల సాతకర్ణి ఆప్షన్ ఫోర్ కారవేలుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ శకుంతల సాతకర్ణి తెలుగులో తొలి యక్షగానమైన సుగ్రీవ విజయం రాసింది ఆప్షన్ వన్ అద్దంకి గంగాధరుడు ఆప్షన్ టూ పొన్నగంటి తెలగన్న ఆప్షన్ త్రీ కందుకూరి రుద్రకవి ఆప్షన్ ఫోర్ సారంగు తమ్మయ్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కందుకూరి రుద్రకవి సతపత్రం అనేది ఏ తెలంగాణ కవి ఆత్మకథ ఆప్షన్ వన్ గడియారం రామకృష్ణ శర్మ ఆప్షన్ టూ కాళోజీ నారాయణరావు ఆప్షన్ త్రీ సామల సదాశివ ఆప్షన్ ఫోర్ సురవరం ప్రతాప్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గడియారం రామకృష్ణ శర్మ సిక్స్టీన్త్ క్వశ్చన్ తెలంగాణ తెలంగాణలో ప్రసిద్ధి జానపద కళా ఒగ్గు కథకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ వన్ ఇది కుర్ముకులం వారు ప్రదర్శించే కళారూపం ఆప్షన్ టూ ఈ ప్రదర్శనలో ఒగ్గుతో పాటు డోలు తాళాలు ఉపయోగిస్తారు ఆప్షన్ త్రీ ఈ ప్రదర్శనలో ఐదు ఆరుగురు పాల్గొంటారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే హైదరాబాద్ సంస్థానం రద్దు అవుతున్న నాటి రోజుల్లోని హిందూ ముస్లింల అనుబంధాలను వివరిస్తూ చార్మినార్ కథలు రాసిన వారు ఆప్షన్ వన్ వట్టికోట ఆల్వారు స్వామి ఆప్షన్ టూ నెల్లూరు స్వామి ఆప్షన్ త్రీ పొట్లపల్లి రామారావు ఆప్షన్ ఫోర్ బొల్లిముంత శివరామకృష్ణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నెల్లూరు స్వామి మొహర్రం పండుగలో భాగంగా ఎన్ని రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తారు పాటిస్తారు ఆప్షన్ వన్ తొమ్మిది రోజులు ఆప్షన్ టూ పది రోజులు ఆప్షన్ త్రీ ఎనిమిది రోజులు ఆప్షన్ ఫోర్ మూడు రోజులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పది రోజులు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి ద్వారా ప్రచురితమైన తొలి పుస్తకం అబ్రహం లింకన్ను రాసింది ఎవరు ఆప్షన్ వన్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆప్షన్ టూ సురవరం ప్రతాప్ రెడ్డి ఆప్షన్ త్రీ దేవులపల్లి రామానుజరావు ఆప్షన్ ఫోర్ బూర్గుల రామకృష్ణారావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు దాసరథి కృష్ణమాచార్యులు ఏ ప్రాంతంలో జైలు జీవితం గడుపుతున్నప్పుడు జైలు గోడల మీద విప్లవ గీతాలు రాశారు ఆప్షన్ వన్ వరంగల్ ఆప్షన్ టూ ఖమ్మం ఆప్షన్ త్రీ ఆదిలాబాద్ ఆప్షన్ ఫోర్ నిజామాబాద్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిజామాబాద్ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి సరైన అంశం ఏది ఆప్షన్ వన్ ఇది ములుగు జిల్లా మేడారంలో జరుగుతుంది ఆప్షన్ టూ ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఆప్షన్ త్రీ రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే దళిత కవి బోయ జంగయ్య రాసిన ఏ కావ్యానికి శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించింది ఆప్షన్ వన్ జాతర ఆప్షన్ టూ జగడం ఆప్షన్ త్రీ హెచ్చరిక ఆప్షన్ ఫోర్ గొర్రెలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హెచ్చరిక క్రింది వాటిలో తెలంగాణలో భౌగోళిక సూచిక గుర్తింపు మొదట పొందింది ఏది ఆప్షన్ వన్ పెంబర్తి ఇత్తడి కళ ఆప్షన్ టూ హైదరాబాద్ బిర్యానీ ఆప్షన్ త్రీ హలీం ఆప్షన్ ఫోర్ పోచంపల్లి వస్త్రాల డిజైన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పోచంపల్లి వస్త్రాల డిజైన్ జాయప్ప సేనా రాసిన నృత్య రత్నావళిలోని భంగిమల శిల్పాలు ఏ దేవాలయంలో కనిపిస్తాయి ఆప్షన్ వన్ రాయప్ప దేవాలయం ఆప్షన్ టూ వేయి స్తంభాల గుడి ఆప్షన్ త్రీ వేములవాడ దేవాలయం ఆప్షన్ ఫోర్ బాసర సరస్వతి ఆలయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రాయప్ప దేవాలయం తెలంగాణలో అత్యధికంగా ఉన్న గిరిజన తెగ ఆప్షన్ వన్ కోయలు ఆప్షన్ టూ లంబాడీలు ఆప్షన్ త్రీ చెంచులు ఆప్షన్ ఫోర్ గోండులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లంబాడీలు గిరిజనుల ప్రముఖ పండుగైన తీజ్ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు ఆప్షన్ వన్ శ్రావణం ఆప్షన్ టూ కార్తీకం ఆప్షన్ త్రీ చైత్రం ఆప్షన్ ఫోర్ ఆషాఢం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆషాఢం శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్ నుంచి ఎవరి సంపాదనకత్వంలో వెలువడేది ఆప్షన్ వన్ దేవులపల్లి రామానుజరావు ఆప్షన్ టూ పివి నరసింహరావు ఆప్షన్ త్రీ విశ్వనాథ సత్యనారాయణ ఆప్షన్ ఫోర్ కాళోజీ నారాయణరావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ దేవులపల్లి రామానుజరావు గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఆప్షన్ వన్ ఆదిలాబాద్ ఆప్షన్ టూ ఖమ్మం ఆప్షన్ త్రీ నల్లగొండ ఆప్షన్ ఫోర్ వరంగల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆదిలాబాద్ ఇక్కత్ అనే కళారూపం విశిష్టత ఆప్షన్ వన్ పోచంపల్లి వస్త్రాలపై డిజైన్ ఆప్షన్ టూ నిర్మల్ కొయ్య బొమ్మల బుక్కర్ర ఆప్షన్ త్రీ పెంబత్తి ముడి వస్తువు ఆప్షన్ ఫోర్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పోచంపల్లి వస్త్రాలపై డిజైన్ గరగా నృత్యాన్ని ఏ పండుగ సందర్భంగా వీధుల్లో ప్రదర్శిస్తారు ఆప్షన్ వన్ మొహరం ఆప్షన్ టూ బతుకమ్మ ఆప్షన్ త్రీ బోనాలు ఆప్షన్ ఫోర్ ఊర్సు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బోనాలు సమ్మక్క సారక్క జాతరలో దేవతలకు బంగారం పేరుతో ఏమి సమర్పిస్తారు ఆప్షన్ వన్ బెల్లం ఆప్షన్ టూ పూలు ఆప్షన్ త్రీ పండ్లు ఆప్షన్ ఫోర్ వస్త్రాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బెల్లం పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిధి అన్నవారు ఆప్షన్ వన్ దాశరథి ఆప్షన్ టూ సురవరం ఆప్షన్ త్రీ కాళోజీ ఆప్షన్ ఫోర్ దేవులపల్లి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కాళోజీ బుక్కపట్నం రామానుజాచార్యులు నిర్వహించిన తెలంగాణ తొలి దినపత్రిక ఏది ఆప్షన్ వన్ మషీర్ ఎదక్కన్ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ టూ మాతృభూమి ఆప్షన్ త్రీ ఇమ్రోజ్ ఆప్షన్ ఫోర్ తెలంగాణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తెలంగాణ తన కాశీయాత్ర చరిత్ర గ్రంథంలో మొహర్రం పండగ గురించి ప్రస్తావించిన రచయిత ఆప్షన్ వన్ ఏనుగుల వీరస్వామయ్య ఆప్షన్ టూ చందాల కేశవదాసు ఆప్షన్ త్రీ ధర్మవరపు సీతారాం ఆప్షన్ ఫోర్ దాసరథి రంగాచార్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏనుగుల వీరస్వామయ్య బోనాల పండగ నాడు అమ్మవారి విగ్రహం ముందు బియ్యం పిండిలో పసుపు కలిపి సంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేయడాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ శాఖ ఆప్షన్ టూ రంగం ఆప్షన్ త్రీ పటం ఆప్షన్ ఫోర్ ఊరడి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పటం తెలుగువారి తొలి విజ్ఞాన సరస్వతి సర్వస్వంగా గుర్తింపబడిన పాల్కురికి సోమనాథుని రచయిత ఆప్షన్ వన్ పురాణం ఆప్షన్ టూ పండితారాధ్య చరిత్ర ఆప్షన్ త్రీ అనుభవ సారం ఆప్షన్ ఫోర్ సారం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పండితారాధ్య చరిత్ర కాకతీయ రుద్రదేవుడు నీతిసారం గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు ఆప్షన్ వన్ తెలుగు ఆప్షన్ టూ సంస్కృతం ఆప్షన్ త్రీ కన్నడం ఆప్షన్ ఫోర్ ప్రాకృతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సంస్కృతం తెలంగాణలో తొలి రైతు కావ్యం కాపుబిడ్డను రాసింది ఎవరు ఆప్షన్ వన్ గంగుల సాయిరెడ్డి ఆప్షన్ టూ వట్టికోట స్వామి ఆప్షన్ త్రీ రుక్నుద్దీన్ ఆప్షన్ ఫోర్ వేముగుంట నరసింహాచార్యులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గంగుల సాయిరెడ్డి బోనాల పండుగలో భాగమైన రంగముక్కుడు అంటే ఆప్షన్ వన్ బోనం భోజనం సమర్పించడం ఆప్షన్ టూ జంతుబలు ఆప్షన్ త్రీ శివసత్తుల భవిష్యవాణి ఆప్షన్ ఫోర్ ఊరేగింపు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ శివసత్తుల భవిష్యవాణి తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ ఏ మాసంలో వస్తుంది ఆప్షన్ వన్ శ్రావణం ఆప్షన్ టూ భాద్రపదం ఆప్షన్ త్రీ ఆస్వయజం ఆప్షన్ ఫోర్ కార్తీకం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆస్వేయజం ఇవండి తెలంగాణకు సంబంధించి బిట్స్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంకా మన ఛానల్లో చాలా బిట్స్ ఉన్నాయండి మీకు ఏమైనా కావాలంటే నా ఛానల్ని చూడండి సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్